వాళ్ళకి సపోర్ట్ చేశావు, వాళ్ళు బలిసే విధంగా చేసావే తప్ప, ఈ రోజు మేము పేదల పక్షాన నిలబడి సినిమా హాల్స్ టికెట్లు తగ్గిస్తే నువ్వు మాట్లాడతావా చంద్రబాబు నాయుడు? అంటే ఆ సినీ ఇండస్ట్రీలో అంతా నీకు సంబంధించిన వాళ్ళు, మీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నువ్వు. ఎస్, వైఎస్ జగన్ గారు, నాకు మీ మీద చాలా అభిమానం ఉంది. ఈ లాంటి వాళ్ళు, వీడి పేరేంటి అన్నారు, ప్రసన్న కుమార్ రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వాళ్ళని మీ పక్కన పెట్టుకుని ఐ థింక్ మీ మొత్తం రెప్యుటేషన్ పాడు చేస్తున్నారు. జస్ట్ యాజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ యూ ఐఎమ్ అడ్వైజింగ్ యూ సార్, ప్లీజ్ డోంట్ కీప్ సచ్ ఇడియట్స్. ఎందుకంటే ఇడియట్ అని ఎందుకు అంటానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది యాక్టర్స్ వేరు, ప్రొడ్యూసర్స్ వేరు, ఎగ్జిబిటర్స్ వేరు, డిస్ట్రిబ్యూటర్స్ వేరు. ఈ లెవెల్లో హీరోలకి ఎప్పుడు అసలు సినిమా ఎలా రిలీజ్ అవుతుంది, ఎక్కడ రిలీజ్ అవుతుంది, దాని బిజినెస్ ఎట్లా అవుతుంది వాళ్ళకి తెలియదు, డైరెక్టర్స్ కూడా తెలియదు, ప్రొడ్యూసర్స్కి కొంతమేర తెలుస్తుంది. ఇప్పుడు ఎగ్జిబిట్ ఎవడైతే బ్లాక్లో టికెట్ అమ్ముతున్నాడో ఒకవేళ అనుకుందాం థియేటర్ దగ్గర, ఆ థియేటర్కి ఎంత కంప్లైంట్స్ ఉంది లేదు అనేది ఇంకో పాయింట్. ఈ అన్నిటినీ మూకమ్మడిలో కప్పేసి సినిమా వాడు అంటే మూర్ఖులు అంటారు, ఏమాత్రం దాని గురించి తెలియని వాడు. ఎనీ ఐ డోంట్ టాక్ అబౌట్ దీస్ గైస్, ఐ పక్కన పెట్టండి. ఇప్పుడు నేను ఇందాక అడిగిందని చెప్తాను. ఇప్పుడు నేను ఈడని ఎందుకన్నానంటే, బికాస్ ఆఫ్ ద వర్డ్స్. ఇప్పుడు పేరు నాన్నగారు ఉన్నారు, ఆయన ఎప్పుడు నేను గౌరవంగా సంబంధించి, ఎందుకంటే ఆయన భాష, ఆయనకున్న పొజిషన్కి ఒక డిగ్నిటీ, ఆయనతో ఒక డిగ్నిటీతో మాట్లాడు, నేను ఆయనకి ఫుల్ డిగ్నిటీ ఇస్తాను దానివల్ల. సో ఇప్పుడు ఐ విల్ గో పాయింట్ బై పాయింట్. నేనేం చేశానంటే, నేను వెళ్ళిన రీజన్ ఏంటి, మా కోణం నుంచి ఒకవేళ చూడలేకపోతున్నారా, లేకపోతే మాకేమైనా అర్థం కావట్లేదా గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఒక 1-to-1 మాట్లాడితే ఒక క్లారిటీ వస్తుంది అనేది నా మెయిన్ ఉద్దేశం. దాంట్లో నాకు హీ రెస్పాండెడ్ వెరీ వెల్ అండ్ హ్యాడ్ వెరీ గుడ్ మీటింగ్. వెరీ గుడ్ మీటింగ్ అంటే నేను అని చెప్పిన అని వినేశారు అని క్వశ్చన్ కాదు. ఎందుకంటే నేను ఇచ్చిన సబ్మిషన్స్ వాళ్ళు ఆలోచించి గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి, ఎందుకంటే నేను కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీ పాయింట్లో చెప్తున్నాను, వాళ్ళకి 100, 1000 ఉంటాయి అలాంటివి, ఏదేది చేస్తే ఎక్కడెక్కడ ఏమి ఎఫెక్ట్ అవుతుందని వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి, దే విల్ టేక్ దేర్ ఓన్ టైమ్ అండ్ కమ్ బ్యాక్ ఆర్ వాట్ ఎవర్, ఆ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. బట్ ఐమ్ టెక్నికలీ వెరీ హ్యాపీ విత్ ద వే వాళ్ళ అటెన్షన్తో విన్నది, కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పిన దానికి ఐమ్ హ్యాపీ. నేను ఇప్పుడు ఏం చెప్తానంటే, నేనేం చేశాను, మెయిన్ పాయింట్స్ కన్సర్నింగ్ అంటే ఒక నా పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం అన్ని చెప్పి దాని తర్వాత వాళ్ళ దాని ఇది నేను మెయిన్గా 5 sections కింద డివైడ్ చేశాను. నేను చెప్పదలుచుకుంది, ఒకటి ఫిల్మ్ ఇండస్ట్రీ తరపు నుంచి క్వశ్చన్స్, ఓకే, ఇంకోటి గవర్నమెంట్ తరపు నుంచి క్వశ్చన్స్, అది నేను ఇన్ఫర్ చేస్తున్నా. ఏది ఇన్ఫర్ అంటే అర్థం, వాళ్ళు అనుకుంటారేమో, వాళ్ళకి ఇలాంటి సందేహాలు ఉన్నాయేమో నేను అనుకుంటున్నా, వాళ్ళు చెప్పలేను, ఇది అది డిఫరెన్స్. ఇంకోటి ఇన్ఫర్డ్ కన్సర్న్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ, అదేంటి ఇప్పుడు వీళ్ళు ఎందుకు గవర్నమెంట్ అలా చేస్తుంది, గవర్నమెంట్ ఎందుకు చేస్తుందా, ఆ పవన్ కళ్యాణ్ బాలకృష్ణ తొక్కేయడానికి చేస్తుందా, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదని ఒక పగతో చేస్తుందా అని రకరకాల ఊహాగానాలు, స్పెక్యులేషన్స్, కాన్స్పిరసీ థీరీస్ ఉన్నాయి ఒక పక్కన. సేమ్ థింగ్ గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఒక వీళ్ళు అంటే ఒక ఆల్మోస్ట్ తెలంగాణని ఇంకో పలే రాష్ట్రంగా చూస్తున్నారా, సారీ ఆంధ్రాని, తెలంగాణలో ఉంటారు వీళ్ళందరూ, ఇంత రెవెన్యూ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏపీ గవర్నమెంట్కి, ఇలాంటి ఆస్పెక్ట్స్. దాని తర్వాత పాసిబుల్ సొల్యూషన్స్, ఎన్నిటి ప్రాబ్లమ్స్కి నాకు తోచినంతలో నేను ఆలోచించిన కొన్ని ఈ 5 or 6 different sections కింద చేశాను. ఫస్ట్ పాయింట్ ఏంటి, మనం మెయిన్గా మాట్లాడుతుంది, ఒక కన్జ్యూమర్కి మ్యానుఫ్యాక్చర్కి మధ్యలో గవర్నమెంట్ ఏ విధంగా వస్తుంది. ఇప్పుడు ఉన్న దానికి 2 answers వాళ్ళు ఇచ్చింది. ఒకటి 1955 Act ఒకటి ఉంది, అది నేను చూడలేదు, బట్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ దట్, ఐ వుడ్ రాదర్ డిఫర్ టు దట్ పర్టిక్యులర్ థింగ్. ఒకవేళ ఉన్నా కూడా, ఇది గవర్నమెంట్ ఫిక్స్ చేయొచ్చు ప్రైసెస్, ఒక ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లు జరిగిన ప్రోడక్ట్ని అన్నది ఒకవేళ వ్యాలిడ్ అని అనుకుంటే దాని ప్రిన్సిపల్స్ ఏంటి, ఒకటి. రెండోది, అదే ఆస్పెక్ట్ వేరే ఆర్టి మీద ఎందుకు చేయట్లేదు, ఇంకో ప్రోడక్ట్ ఇంకో ఆర్టికల్ మీద కూడా మీరు అది ప్రోడక్ట్ చేయకపోతే దట్ కమ్స్ అండర్ ద డైరెక్ట్ వయోలేషన్ ఆఫ్ Article 14, బికాజ్ ఇట్ డస్ నాట్ అలౌ డిస్క్రిమినేషన్ బిట్వీన్ బిజినెసెస్, బిట్వీన్ పీపుల్, బిట్వీన్ ఎనీ గ్రూప్స్ ఆర్ బిట్వీన్ ఎనీథింగ్. అండర్ ద లా ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్.
అది ఒక పాయింట్. దాని తర్వాత ఇప్పుడు ఒకవేళ